పదవ తరగతి ఫలితాల విడుదలకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు రెడీ అవుతున్నారు. మే 13వ తేదీన 10th ఫలితాలు రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 11:30 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది 16వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 11,023 పాఠశాల నుంచి 5,52,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ఉదయం 11:30 ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుధాకర్ వెల్లడించారు. పేపర్ వాల్యుయేషన్ కొద్ది రోజుల కిందటే పూర్తయినా ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో గందరగోళం ఏర్పడడంతో 10వ తరగతి రిజల్ట్స్ రిలీజ్లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో నెలకొన్న ఇబ్బందులు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో 1-2 సార్లు ఫలితాలను సరిచూసుకున్నారు. 10వ తరగతి ఫలితాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1-2 సార్లు అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి మిగతా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల విషయంలో వారి ఆన్సర్ షీట్లను తిరిగి పరిశీలించినట్లు సమాచారం. మొత్తానికి అన్ని విధాలుగా ఓకే అనుకున్న తర్వాత మే 13వ తేదీ సోమవారం నాడు ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించడానికి మొబైల్ యాప్ కూడా సిద్ధం చేశారు. ఆయా స్కూళ్లకు సంబంధించిన విద్యార్థుల ఫలితాలు ఒకే చోట కనిపించేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన పడకుండా ఫలితాలు సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫలితాలపై ఏమన్నా అనుమానాలుంటే అధికారులను సంప్రదించవచ్చని ఆయన అన్నారు.